నిజం నిష్ఠూరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు నిజాన్ని నిజంగానే మాట్లాడుకోవడం అనేది మారిపోయి అబద్ధాలని అసూగా వల్లించుకోవడం అనేటది అలవాటు అవుతుంది. తిరుపతిలో దొంగ ఓట్లు అన్నటువంటి విషయం నేను ఆ రోజునే సీరియస్గా ప్రస్తావించా. దాని వెనకాల చాలా పెద్ద కుట్రే ఉంది అన్నటువంటిది కూడా. ఆ విషయానికి సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి మన మీద కోపం పెట్టుకోవాలా, లేదా ఇప్పుడు వచ్చేటప్పటికీ అసలు ఏం జరుగుతోంది అంటే, గత నెల రెండు నెలల నుంచి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం ఇరుపక్షాలు చేస్తున్నాయి. ఫస్ట్ హయ్యెస్ట్ దాడి తెలుగుదేశం చేసుకొచ్చింది. ఎట్లాగా? తెలుగుదేశం అంటే వాలంటీర్లు ఉన్నారు ప్రభుత్వానికి. ఆ వాలంటీర్ల ద్వారా ఎవరు ఇళ్లల్లో ఉన్నారో ఎవరు లేరో వాలంటీర్లు అందరికీ తెలుసు. 40 ఇళ్ళే కదా, వాళ్ళు తెలియకుండా ఏ ఇళ్ళన్న ఉంటుందా? తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అయిన ఫ్యామిలీల్లో ఉన్నవాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి ఇక్కడ ఓట్లుంటే అది తొలగించే పని వైసీపీ ప్రభుత్వం చేపట్టింది ఎన్నికల విభాగం ద్వారా. అదే సందర్భంలో దానికోసం ఈ అప్లికేషన్స్ ఇవన్నీ పెట్టించడం ప్రారంభించి దాంతో ఎలర్ట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు తీయించాలన్నటువంటి ప్రయత్నం చేసింది. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. ఫైనల్గా 20 లక్షలు 30 లక్షలు దొంగ ఓట్లు ఇవన్నీ రాసుకొచ్చేశారు. ఎన్నికల సంఘం కొన్ని ఖచ్చితంగా కొన్ని తప్పుడు ఇలాంటి కంప్లైంట్ మీద వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ యాక్షన్ తీసుకుని ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తుంటారు. అలా తీసుకున్నటువంటి ఉన్నాయి. ఇవాల్టితో ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఆ మధ్యన మొన్న ఒక ముసాయిదా లిస్ట్ రిలీజ్ చేస్తే అది తప్పే అంటూ ఎన్నికల సంఘం మీద విరుచుకుపడ్డారు వీళ్ళంతా. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఇది అయ్యాక రేపు పత్రికల్లో వచ్చే వార్తలను బట్టి వీళ్ళు కోరుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా తెలుస్తుంది. తెలుగుదేశం ఓట్లని ఆపడానికి ఆ మధ్యన సిదిరి అప్పలరాజు చెప్పింది ఏంటి, ఇతర రాష్ట్రాల్లోని వైసీపీ అనుకూల ఓట్లను మాత్రం జోలికి పోవద్దు, తెలుగుదేశం అనుకూల ఓట్లను మాత్రం తీయండి అన్నటువంటిది ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో. ఇప్పుడు వీళ్ళు తీయించాలని ప్రయత్నించారు. రేపు పత్రికల్లో వచ్చే వార్తలు బట్టి ఈనాడు ఆంధ్రజ్యోతి కనుక ఎన్నికల సంఘం మీద విరుచుకుపడిందంటే వీళ్ళ ప్రయత్నం ఫలించినట్టు, అదే వైసీపీ విరుచుకుపడిందంటే వాళ్ళ ప్రయత్నం ఫలించినట్టు. వాస్తవం ఇది. సరిగ్గా మాట్లాడుకుంటే, న్యూట్రల్గా మాట్లాడుకుంటే, బ్యాలెన్స్ మాట్లాడుకుంటే ఏం జరుగుద్దో చూద్దాం.